మెదక్ జిల్లా రామాయంపేటలో గత 27 రోజులుగా నిరుపేదలకు బాటసారులకు నిరాశ్రయులకు రామాయంపేట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆహారాన్ని అందిస్తున్నారు. దాతల సహకారంతో లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందని వారు తెలిపారు. NH 44 పైన నడుచుకుంటూ వెళ్తున్న బాటసారులకు నిరుపేదలకు నిరాశ్రయులకు ప్రతిరోజు అన్నదానం చేయటం ఆనందంగా ఉందని దాతలు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు అన్నారు. కార్యక్రమంలో పుట్టి మల్లేశం, ఎన్నిశెట్టి రమణ, కొత్త శ్రీనివాస్ ప్రసాద్, నరసింహులు, శంకర్గౌడ్, భార్గవాచారి, నాగరాజు, రంజిత్, సురేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రోజు 300 మందికి అన్నదానం చేస్తున్నాం. ఇలాగే 27 రోజు అవుతుంది. దాతల సహకారంతో కొనసాగుతుంది. ఇలాగే దాతలు సహకరించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా వలస కూలీలకు కానీ అన్నం దొరకని వాళ్ళకు కానీ ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాక్డౌన్ గత 35 రోజులుగా కొనసాగుతున్నది కావున ఈ 35 రోజుల నుంచి చేసిన వారందరికీ అందరికీ ధన్యవాదాలు. ఈ లాక్డౌన్ ఉన్న రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జై శ్రీరామ్.